ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో 24 మందికి ఒక్కొక్కరికి 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పందేళ్ల నాగరాణి, పరశురాములు, ఎలగందుల అనసూయ, నరసింహులు, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, బాలరాజు యాదవ్, పాలకవర్గ సభ్యులు త్యాగం నారాయణ, కోడిమోజు దేవేందర్, బాలకృష్ణ, గడ్డమీది లావణ్య, యాకూబీ కమలమ్మ, యూత్ అధ్యక్షులు చందనము శివరామకృష్ణ, మైనార్టీసీల అధ్యక్షులు హసన్బాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోనుకుల చంద్రం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడ్ల సందీప్, మాదా ఉదయ్కుమార్, సామంతుల అనిల్, మేఘి నర్సయ్య, బండారి బాలరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ 24 చెక్కులనే దాదాపు 25 లక్షలు అంటే నిజానికి మేనమామ ఉన్న ఒక 5,000 10,000 కట్నం కిందలో మేనకోడలకి ఇచ్చే రోజులు ఇవి. అట్లాంటిది ఒక్కొక్కరికి 116,000 ఇవ్వడం అనేది నిజానికి చాలా చాలా గర్వకారణం. మరియు ఆయన ఈ మహిళల తరఫున కావచ్చు, మా ఊరు ప్రజల తరఫు నుంచి కావచ్చు, ఆయన నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, మరియు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శంకర్ గారికి, ఏఎంసీ చైర్మన్ రాక్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, మండలాధ్యక్షుడు కృష్ణారాయణ గారికి, గ్రామ శాఖ 108 చెక్కులంటే 1,09,00,000 రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్న ఒక తులం బంగారం పెట్టమంటే మొహం తిప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు 1,116,000 రూపాయలంటే చాలా గొప్ప విషయం. మనసులో గుర్తు పెట్టుకొని దేవుడు ఆయన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినాం.